ఇంకోటి ప్రతిసారి ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ రెండు చోట్ల ఓడిపోయారని కూడా అన్నారు. సో ఈసారి కూడా అదే ఉంటది పరిస్థితి, రెండు కాదు 20 చోట్ల పోటీ చేసినా కూడా ఆయన ఎక్కడా గెలవడు అనేది. సో ఎలా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కానీ జనసేన పరిస్థితి కానీ? జనసేన గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయేదట ఇప్పుడు. ఇదివరకు వాళ్ళు అన్న మాటలకి ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనసేన పట్ల ప్రజలకు ఉన్నటువంటి సానుభూతి కానీ వాళ్ళల్లో ఆదరణ అభిమానం కానీ ఎక్కువ స్థాయిలో ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాగనేవో, ఎమ్మెల్యే కూడా కానేవో. దేనికండి, ఎమ్మెల్యే ఆయన వస్తే అంటే మీ భాగవతాలన్నీ బయట పెడతాడు, అది వీళ్ళ భయం. సో వీళ్ళు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా వేసుకున్నా కూడా మావాడు ఈసారి డెఫినెట్గా గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, వచ్చాక ఒక్కొక్కటి తాట తీస్తాడండి అది. సో ఇక్కడ వైసీపీ నాయకులు పృథ్వీ గారికి కూడా పర్సనల్గా భయపడుతున్నారు, ఎందుకంటే మీరు ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాలు లేకపోతే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అవన్నీ కూడా పృథ్వీ గారికి ఒక ఐడియా ఉంది. వాళ్ళ లోపాలు లోటుపాట్లు అన్నీ కూడా వాళ్ళకి తెలుసు, బలాలు బలహీనతలు తెలుసు పృథ్వీకి. అవన్నీ ఎక్కడైనా బయట పెడతారా అనే భయం ఉందా? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇలాగ చిన్న ఒక మెరుపులాగా వచ్చిన బ్రో సినిమాలో క్యారెక్టర్కి అంత రచ్చరంబోలా చేసేసారు. మేము అలా చేయమండి, ప్రజలకు చెప్తాం ఇక్కడిక్కడ ఇలాంటి అవినీతి జరిగింది, ఇక్కడ ఈ ఇది జరిగింది, వ్యక్తిగత జీవితాలు మాకు అనవసరం, మేము ఇంట్లో ఆడవాళ్ళ గురించి మేము బయట చెప్పం, వాళ్ళకు ఒక గౌరవం ఇస్తాం. మీరు స్త్రీ పక్షపాత ప్రభుత్వం అని అన్నారు, ఎక్కడ పక్షపాతం ఉందండి? ఎక్కడ చూసినా అపోజిషన్లో ఉన్న కుటుంబాలన్నీ బయటికి లాగటం, చాలా చండాలంగా మాధ్యమాల్లో మాట్లాడుకోలేనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో వీటికి అన్నిటికీ చక్కటి పరిష్కారం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, మేనిఫెస్టోని దగ్గరికి తీసుకెళ్ళటం. వీటిల్లో మేము 100% మేము పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే విజయం మాదే అండి. సో ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, పొత్తులో వస్తుందా అని? ఒంటరిగా రండి, మీకు ధైర్యం ఉంటే అని వైసీపీ నాయకులు సవాల్ చేస్తారు. వాళ్ళు రెచ్చగొడతారండి అలాగా. మీరు సింహం సింగిల్గా వస్తుంది లేకపోతే వీళ్ళందరినీ కలుపుకొని మేమెందుకు చెప్పాలండి మీకు పొత్తుల గురించి? పొత్తు అనేది అధినాయకుడు అధినాయకుడు. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం అధ్యక్షులు జనసేన అధ్యక్షులు వీళ్ళిద్దరూ రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రజలు బాగుండాలనుకుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, మాట్లాడతారు త్వరలో. అది వారి ద్వారా నిర్ణయం బయటకు వస్తుంది. వీళ్ళకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఒక ఓటు కూడా చేయలేము అని చెప్పి. గతంలో చూసుకుంటూ వస్తే 2019 గాజువాకలో తిప్పల నాగిరెడ్డి గారు అని చెప్పి వైసీపీ తరపున గెలిచిన ఆయన 18,000 సుమారు ఎంతో ఓట్లు ఉన్నాయి. అక్కడే పల్లవాసు అని తెలుగుదేశంలో నిలబడిన ఆయనకి దగ్గర దగ్గర 48,000 వచ్చినాయి ఓట్లు. అదే జనసేనకి షిఫ్ట్ అయ్యి కలిసి ఉండి పోటీ చేస్తుంటే చాలా స్థానాలు టీడీపీకి జనసేనకి వచ్చేవి. ఓకే, సో ఆ ప్రాతిపదికం మీద మనం ఎన్ని రకాలుగా శత్రువుని బలంగా ఎదుర్కోవాలంటే అందరూ కలవాలండి. ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడు అని, పార్ట్ టైం పాలిటిక్స్ అని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. రేపు నిజంగానే టీడీపీతో పొత్తుంటే ఆ మాట వాస్తవం అవుదా? ప్యాకేజ్ స్టార్ వీళ్ళు చూశారండి. పోనీ ఒక నిదర్శనం చెప్పమనండి, ఇన్ని వీళ్ళ దగ్గరే ఉంది కదా గవర్నమెంట్, చెప్పమనండి ఏమేమి ప్యాకేజీలు వచ్చినాయో. దత్తపుత్రుడు అంటే వీళ్ళకి అసలు సాంప్రదాయం విలువలు తెలియండి. దత్తత తీసుకోవాలంటే వాళ్ళకి పిల్లలు లేకపోతే ఇతను దత్త తీసుకోరు. లోకేష్ ఉండగా అక్కడ దత్తపుత్రుడు, ఇప్పుడు వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మనిషిలాగా వెన్నుపోటు వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అయితే సరే ఒకసారి అయిపోయింది, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, 2 సార్లు గెలిచేట్టుగానే. ఇవన్నీ పనికి మాలిన మాటలండి. టైం పాస్ అది అంటారు చూసారు, అలాంటి రాజకీయాలు. వీటికి ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గర ఉంది. వాళ్ళు ఎన్ని ప్యాకేజ్ స్టార్లు అన్నా, వెకేషన్ స్టార్ అన్నా, ఇరిటేషన్ స్టార్ అన్నా, ఇంకో రకంగా అన్నా గెలిచే స్టార్ అని మేము అంటాం. ఓకే, గెలిచే స్టార్ అండి, పవర్ స్టార్, గెలిచే స్టారు, గెలుపు గుర్రం అంటే బై బై ఏపీ ఏదో అన్నారు కదండి వాళ్ళు మాట్లాడారు వైసీపీ వాళ్ళు. మేము ఒకటే చెప్తాం, ఆ బై బైలు ఈ మాకు వద్దు, వెల్కమ్ జేఎస్పి అని చెప్తాం. వెల్కమ్ జేఎస్పి, పేదవాడికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ రావాలి అధికారంలోకి. ఇది మా గొంతు ఎంతవరకు వినబడుతుందో అన్ని ఊర్లు మాకు అప్పచెప్పే నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ఏ స్వార్థం లేకుండా పనిచేస్తాను. సో జనసేనలో పృథ్వీ గారు యాక్టివ్గా ఎప్పటి నుంచి చూడొచ్చు పృథ్వీ గారిని? యాక్టివ్గానే ఉంటున్నానండి, ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను అంటే అధికారికంగా జనసేన తరపున ప్రచారానికి నేను మేబీ ఈ 3వ విడత వారాహి అయిపోయాక బయలుదేరుతాను. మీరు మొన్న ఒక మాట అన్నారు అంబటి రాంబాబు మీద పోటీకి కూడా సిద్ధం అని. సో టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తారు అంబటి రాంబాబు? తప్పకుండా అండి, నేను కూడా ఇప్పుడు ఎక్కడి నుంచో మన
ఈస్ట్ వెస్ట్ నుంచే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అన్న, నీకు ఎలాంటి ప్యాంట్లు ఎలాంటి టీషర్ట్లే మేము చాలా కొంటాం, రోజు ఒకటి వేసుకుని మా నియోజకవర్గాల్లో అదే వేసుకుని శ్యాంబాబు శ్యాంబాబు అని చెప్తాం మేము. కొంచెం మీరు మీటింగ్ మొదలయ్యేటప్పుడు చిన్న డ్యాన్స్ బిట్ పెడతాం, ఆ డ్యాన్స్ వేయండి, మీరు మాట్లాడండి, బ్రహ్మాండంగా ఉంటుంది కామెడీ, వాడు ఏడుస్తున్నట్టుగా వాడి క్యారెక్టర్ అని ఓకే అలా అనుకునేవ్వండి. ఇంకోటి అండి, ఇప్పుడు ఏంటంటే అందరూ 55 అబోవ్ ఉన్నవాళ్ళు, ఎవడిగాడు కాలు మీద కాలు వేసుకొచ్చిన మాకు నమస్కారం పెట్టాలి, నమస్కారం పెట్టి అంత సంస్కారం మాకుంది వాళ్ళకి లేదు. ఏదైనా తప్పు జరిగితే నాయకుడు అనేవాడు కూర్చోబెట్టి మాట్లాడాలి, అది లేనప్పుడు ఎవరు ఏం చేయలేరండి. సో ఈ వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ వెల్కమ్ జేఎస్పి. అంటే సినిమాలో క్యారెక్టర్ చేసినంత ఈజీ కాదు అంబటి రాంబాబు గారి మీద నుంచొని గెలవటము అనేది. చాలా ఈజీ అండి, నేను ఆయన మీద గెలవడానికి ఏమక్కర్లా, నాకు ఒక టీషర్ట్ ప్యాంట్ ఉంటే చాలు అండి, అంతే. దాంతో నేను ఓట్లు లాక్కుంటా నేను. ఎట్లా అప్పటికిప్పటికి ఏం మారింది జనసేన గ్రాఫ్, ఎందుకు పెరిగింది జనసేన? ప్రజల్లో మార్పు వచ్చిందండి, నేను లీడర్స్ గురించి మాట్లాడలా, ప్రజల్లో వచ్చిందండి చైతన్యం. కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చింది, గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు పడే బాధలు కానీ, రోడ్లు కానీ, చీపు లెక్కరు తాగి చనిపోయే కుటుంబాలు, అలాగే వీళ్ళు అమ్మఒడే నేస్తున్నారు, ఆయన అమ్మఒడే నేస్తున్నారు, ఆయన టక్కమని డబ్బులు తీసుకుని నాన్నబడి అని మందు తాగటానికి పట్టుకుపోతున్నాడు. అవి ఈ బట్టలను నొక్కితే ఈ చేతికి పుండేవాళ్ళే తప్ప జనాల్లో ఏమి లేవన్నాడు. సంక్షేమం రాజ్యం, సంక్షేమం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి అనుకుంటే మీరే హ్యాపీగా ఉండొచ్చు కదా, కాన్ఫిడెంట్గా గుండెలపై చేసుకుని మాకు 151 మంది గెలిపించారు, ఈసారి 178 మంది గెలిపిస్తారు, మీరెవరు బూతులు మాడకండి, ఇది మన సంస్కృతి కాదు, మనం హాయిగా ఉందాం, సైలెంట్గా ఎలక్షన్లో తిరుగుదాం అని ఎందుకు చెప్పరు? ఒక మంత్రి మాట్లాడుతుంటే సాక్షాత్ ప్రజల సమక్షంలో సీఎం అవుతున్నాడు అక్కడ కూర్చుని, ఇంకేం చేయాలండి? బూతులంటే గుర్తొచ్చింది, ఎందుకు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇలాంటి లాంగ్వేజెస్తోనే నడుస్తుంది, అసలు రాజకీయ భాషకి ఇదే అర్థమేమో అనే స్థాయిలో వెళ్ళిపోయి. మెయిన్ మహిళలందరూ ఒక తీర్పు చెప్పటానికి రెడీగా ఉన్నారండి. ఎప్పుడైతే ఓటు ద్వారా మనం న్యాయం చేస్తే ఈ దరిద్రాలన్నీ పోతాయి, దానికోసం వెయిటింగ్ అండి. ఎప్పుడు డేట్ పడతారో ఆ డేట్ తోటి మొత్తం దరిద్రం వదిలిపోద్ది, ఆంధ్రప్రదేశ్కి చక్కటి ప్రభుత్వం వస్తుంది.